రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్ మరి ఓట్ల సంగతి దేవుడేరుగు మరి ఉన్న సమస్యల సంగతి ఏమిటి అంటున్నారు అక్కడికి సంబంధించిన మరి నాయకులు అదేవిధంగా మరి న్యాయవాదులు మరి స్థానికంగా ఉండే సమస్యల గురించి పట్టించుకుంటున్నారా ఒకవేళ పట్టించుకుంటే ఏమాత్రం పట్టించుకుంటున్నారు మరి రోజుకొకరు లేదా ఇద్దరు ముగ్గురు మరి చనిపోతున్న ఆ యొక్క రోడ్డు ప్రమాదాలు కూడా మరి ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఇవన్నీ కూడా మరి హుజూర్ నగర్ యొక్క నియోజకవర్గంలో ఉన్న మరి మటంపల్లి తదితర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయంటూ కూడా మరి మనతో పాటు చర్చించేందుకు కన్నిగొండల తిరుమలరావు గారు వీరు హుజూర్ నగర్ ప్రాంత బీజేపీ సీనియర్ నాయకుడు లు మనతో పాటు చర్చించేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం తిరుమలరావు గారు నమస్తే వెల్కమ్ టు షో నమస్కారం రైట్ మరి వీరితో పాటుగా అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ బాలాజి నాయక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఎస్ బాలాజ నాయక్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో ముందుగా మరి మీ ప్రాంతం గురించి కన్నిగొండల తిరుమలరావు గారు మీ ప్రాంతం గురించి చెప్పండి మరి రోడ్డు ప్రమాదాల్లో ఒకటి రెండు మూడు లాగా మరి అదేదో కళాశాలకు వచ్చిన ర్యాంకుల నంబర్ లాగా మరి యొక్క ప్రమాదాలు కూడా కొనసాగుతున్నట్టుగా వార్తా కథనాలు వినిపిస్తున్నాయి ఏమంటారు ఈ వాస్తవం అండి రోడ్ల దుస్థితి చాలా ప్రమాదంగా ఉంది అక్కడ ఎంత చెప్పుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడతా ఉంది ముఖ్యంగా హుజ్నర్ ప్రాంతంలో గత ఏడు సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఆ ప్రాంతంలో ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి నిత్యం మరి అవన్నీ బొగ్గు సిమెంటు తదితర వస్తువుల్ని రవాణా చేస్తుంటాయి కానీ రోడ్ల అభివృద్ధి చేయడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పూర్తి బాధ్యత వహించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము ఇప్పటికైనా మరి వాళ్ళు ఈ సమస్యల పరిష్కారం కొరకు ఏం చేస్తారో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యాచరణ ప్రకటించాలి నిత్యం మరి ఎంతోమంది బహుజనుల బహుజన బిడ్డలు శ్రామిక బిడ్డలు ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు దీనికి పూర్తి వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వం అందే ఏడు సంవత్సరాల నుంచి అక్కడ అభివృద్ధి చేయలేదు ముఖ్యంగా బ బై ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో కూడా వంద కోట్ల రూపాయల వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి హామీ ఇచ్చారు అవి కూడా అమలు చేయడంలో విఫలం చెందారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కాబట్టి ఈ ప్రమాదాలన్నిటి కారణం కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలే ముఖ్యంగా ఇప్పటికైనా వాళ్ళు తక్షణం దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ అండి ఓకే తిరుమలరా గారు మరి మీ యొక్క సమస్య గురించి చెప్పడం జరిగింది మరి ప్రతి సమస్యకు మరి ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత వహిస్తుందన్న విషయం ఒక నిమిషం మనం పక్కన పెడితే మరి సమస్యకు ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి మనం మరి బాలాజీ నాయక్ గారి ద్వారా మనం వినే ప్రయత్నం చేద్దాం ఎస్ నాయక్ గారు అసలు ఎందుకని ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయంటారు ప్రతి ప్రమాదానికి ప్రభుత్వమే అంటారా ఈరోజు ఒకటి ఏదైతే వాస్తవానికి అక్కడ మటంపల్లి మండలంలో దాదాపుగా ఉజూర్ నగర్ నియోజకవర్గంలోని పదహారు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి పదహారు సిమెంట్ ఫ్యాక్టరీలు మన భారతదేశంలోనే అత్యధికంగా సిమెంట్ రవాణా చేసే ఇండస్ట్రీలు ఈరోజు ఆ ప్రాంతంలో ఉంటుంది ఇంకోటి మీరు చూసినట్లయితే ఆ ప్రాంతంలో పక్కనే కృష్ణా రివర్ ఉండడము కృష్ణానది ఉండడము ఇంకోటి మైనింగ్ ఏరియా టోటల్గా చూసుకుంటే మైనింగ్ ఏరియా అక్కడ ఇండస్ట్రీలకి అనుకూలమైన ప్రాంతం అని చెప్పి అక్కడ దాదాపు పదహారు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి కానీ స్థానికంగా అక్కడ ఎంతోమంది నిరుద్యోగులు యువతులు ఇప్పటిదాకా యువకులు ఎంతో నిరుద్యోగ సమస్యలతో విలవిలలాడుతున్నారు కానీ వాళ్ళ సమస్యని వరకు అక్కడ ఫ్యాక్టరీలు చెప్తున్నారు మరి నిరుద్యోగ ఎలా స్థానిక వారికి స్థానికులకు లేబర్ వర్క్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి అక్కడికి తరలిస్తున్నారు స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు కూడా వాళ్లకు కొమ్ము కాస్తున్నారు మీరు చూసినట్లయితే నిన్ననే చౌటపల్లి గోరు రోడ్డు ప్రమాదం ఇది చూసినట్లయితే ఇతని పేరు పెదివిడు గ్రామానికి చెందిన మహేష్ ఓకే ఇతను బూడిగే భాస్కరు ప్లస్ మహేష్ ఇద్దరు పెదివిడు ప్రాంతానికి చెందిన ఎందుకంటే అక్కడ నాగార్జున సాగర్ ఎక్కడుంది పెదివిడు దాటి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి చుట్టుపక్కల మొత్తం తండాలు ఉంటాయి తండాల ఏరియాలు ఉంటాయి అక్కడే కానీ మీరు చూసుకున్నట్లయితే దాదాపుకు నెలకు ఒక రెండు నుంచి మూడు నాలుగు అట్లా యాక్సిడెంట్లు అవుతుంటాయి లారీలు ఇప్పుడు ఆ వాహనాలు కూడా భారీ వాహనాలు దాదాపు వెయ్యి నుంచి పదివేల టన్నులు బా భారీ వాహనాలు వస్తుంటాయి దానివల్ల ఏంది డ్రైవర్లు కూడా లాంగ్ నుంచి వస్తారు కాబట్టి తాగి డ్రైవింగ్ చేస్తారు అక్కడ దూరం నుంచి దూరపు ప్రయాణాలు ఉంటాయి తాగి డ్రైవింగ్ చేయడము భారీ వాహనాలు అక్కడ రోడ్ల మీద ఆపడము వాళ్ళు రోడ్ల మీద ఆపి దాన్ని మర్చిపోవడం అక్కడ ఉండే స్థానిక ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఆ ప్రాంతానికి పోవాలంటేనే అక్కడ భయం అసలు ఆ మనకు ఆ గమ్యం చేరడానికి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి అక్కడ ఆల్రెడీ నైన్టీన్ థర్టీ ఫైవ్లో నాగార్జున సాగర్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్డ్ అయింది ఈరోజు దాని టర్న్ ఓవర్ ఒక సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ సిఎస్ఆర్ ఫండ్ కానీ ఈరోజు ఎలొకట్ చేసిన సిఎస్ఆర్ ఫండ్ కానీ స్థానికంగా మీరు ఖర్చు చేయాలి అక్కడ గుడి బడికి కానీ విద్య కానీ వైద్యం కానీ ఉపాధి అన్నీ అక్కడ ఇయ్యాలి కానీ ఈరోజు గవర్నమెంట్ చెప్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు ఎక్కడ మీరు చూపియండి నాగార్జున సిమెంటు మీరు చూస్తున్నట్లయితే ఇగో ఇప్పుడు నా దగ్గర అన్ని డేటా ఉంది ఇప్పుడు ఇంకోటింది రేపు ట్వంటీ వన్లో కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇండస్ట్రీ ఎన్సిఎల్ ఇండస్ట్రీ ఫర్ ప్రపోజ్డ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎక్సిస్టెంట్ సిమెంట్ ప్లాంట్ లొకేటెడ్ అంటే అక్కడ ఎక్స్టెండ్స్ చేస్తున్నారు ఆల్రెడీ రెండు ఇండస్ట్రీలు ఉన్నాయి థర్డ్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ కోసము వీళ్ళు చేస్తున్నారు హీరింగ్ చేస్తున్నారు ట్వంటీ వన్కి అంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలతోనే ఎంతో సమస్యలు వస్తున్నాయి కాలుష్యం వస్తుంది ఆ పొగ మొత్తం తండాల ప్రాంతాల మీద వస్తుంది వాళ్ళు తాగే వాటర్ కూడా కలుషితమవుతుంది మీరు చూసినట్లయితే డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ఒక సంవత్సరానికి దాదాపుగా పది లక్షల మంది ఈ డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం చనిపోతున్నారు కాలుష్య ప్రభావితం వల్లనే కానీ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు దాంట్లో వేల కోట్లు టవర్ టర్నోవర్ తీసుకొని వాళ్ళు జేబులు నింపుకుంటూ వాళ్ళు అఫీషియల్గా ఒక ఏసీలలో నిద్రపోతూ అఫీషియల్గా గడుపుతున్నారు కానీ స్థానికంగా మరి అక్కడ లేబరు అక్కడ ఉన్న తండాల పరిస్థితి ఏంది అభివృద్ధి ఏంది మీరు చూసినట్లయితే పక్కనే ఉన్న తండాలే పరిస్థితి కనీసం రోడ్లు లేవు అక్కడ రోడ్లు నిర్మించాలనే ఆలోచన వాళ్ళు రైట్ ఓకే 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 అంటే రోడ్ల ప్రమాదాల గురించి మాట్లాడుతున్నాం రోడ్ల మరి నిర్మాణం దగ్గరికి వద్దాం ఎస్ తిరుమల గారు మరి మీరు చెప్పండి ఇక్కడ మరి ఇప్పుడు బాలాజీ నాయక్ గారు మరి అడ్వకేట్ చెప్పడం జరిగింది అక్కడ మద్యం షాపులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ లేవా లేకపోతే ట్రాఫిక్ అధికారులు ఉండరా అసలు ఎందుకని అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటారు ముఖ్యంగా ట్రాఫిక్ అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగలేదు గత ఏది ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఆ ప్రాంతంలోని రోడ్ల విస్తరణ కోసం నిధులు కేటాయించడం కానీ ప్రణాళికలు సిద్ధంగా చేయడం కానీ జరగలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి ఐదు సంవత్సరాలు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు వారు ఒకటి హౌసింగ్ స్కామ్లో ఉన్నారు దానివల్ల అక్కడ ఆ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో అక్కడున్న ఎమ్మెల్యే అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన చేసుకుని ఎంపీగా మారిపోయి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు ప్రణాళికలు చేయట్లేదు పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో కూడుకున్నది ముఖ్యంగా ఆ ప్రాంతంలో బొగ్గు బొగ్గు వల్ల కావచ్చు ఇసుక వల్ల కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఒక పక్క వరి రెండు రెండు పంటలు పండుతుంది రైస్ మిల్ ఇండస్ట్రీస్ కావచ్చు రాష్ట్రంలో అత్యంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి హుజ్నగర్ ప్రాంతం నుంచి కానీ నిధుల కేటాయింపులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది దీనికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఆ ప్రాంతం కొరకు ఒక కార్యాచరణ ప్రకటించాలి అప్పుడు మాత్రమే ఈ దీర్ఘకాలికంగా రోడ్లు నిత్యం వేలాది రో లారీలు ప్రయాణం చేస్తుంటాయి ఇటు మిరారోడెం నుంచి కానివ్వండి ఇటు పక్కన గోదావరి నుంచి కానివ్వండి హుజ్నగర్ మించొచ్చి ఆ ఫ్యాక్టరీలకు వెళ్లాల్సిందే ఇంకోటి మాది ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి కూడా మట్టపల్లి మీద బ్రిడ్జి ప్రారంభించారు కాబట్టి బాగా ట్రాఫిక్ పెరిగింది దానికి తగ్గట్లుగా రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు దీనికి కాంగ్రెస్ చేసిన అవినీతి టీఆర్ఎస్ పాలు పంచుకుంది దాంట్లో ఏది ఈ అవినీతిలో కాంగ్రెస్ చేసిన అవినీతిలో ఆ టీఆర్ఎస్ మా ప్రాంత ప్రతినిధులు పాలు పంచుకున్నారు ఖచ్చితంగా దీంట్లో ఇంకొక అవకాశం లేదు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇది వాళ్ళిద్దరి అవినీతి పరిపాలనకు నిర్లక్ష్యంగా గురి వాళ్ళ ప్రజలు దుమ్ముదుడి పీలుస్తున్నారు ఉజ్నార్ పట్టణంలో ప్రధాన వీధులు మూడు మూడు కిలోమీటర్లు మూడు అడుగులు గుంతలు నాలుగు అడుగులు గుంతలు ఉన్నవి ఇవన్నీ కూడా పూర్తి నిర్లక్ష్యం కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఉజ్నార్ ప్రజల్ని మాత్రం దుమ్ము దుమ్ముదుడికి గురి చేశారు వాళ్ళ అనారోగ్యానికి కారణమవుతున్నారు ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని కఠిన చర్యలు తీసుకొని ప్రాంతాభివృద్ధికి కృషి చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తాం ఈ ప్రజాప్రతినిధులకి కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు అంటే తిరుమల గారు అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయంటారు గత నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి మరి అప్పటి నుంచి ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి కదా ప్రతి ప్రజానాయకుడికి మీరు ఓటు వేసి గెలిపించినప్పుడు మరి ఎందుకు చెప్పలేకపోయారు మీరు లేదు గతంలో కొన్ని కొంత అభివృద్ధి జరిగిన మాట అయితే వాస్తవమే ఆ అభివృద్ధి జరుగుతున్న జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం ఒక పదిహేను సంవత్సరాల క్రితం కొంత అభివృద్ధి జరిగింది దానికి తగ్గట్టుగా ఈ ఏడు సంవత్సరాల నుంచి మాత్రం ఒక్క అడుగు అభివృద్ధి కూడా జరగలేదు ఈ ఏడు సంవత్సరాలు కూడా పూర్తిగా విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవినీతే దీనికి కారణం ప్రజలకు చెప్దాం ముఖ్యంగా ఆ ప్రాంతంలో హుజ్నర్ పట్టణంలో రెండు వేల వంద గృహాలు మరి నిర్మించి అంటే అసంపూర్తిగా ఉన్నాయండి అవి ఒక అరవై శాతం పనులు అయిపోయినాయి అందులో మూడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలో ప్రజలకి ఉద్దేశించి బహిరంగంగా కూడా తెలియజేశారు కానీ చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోలేదు దాన్ని సరి సరి చేసే ప్రయత్నం కూడా చేయలేదు ముఖ్యమంత్రి మన ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారిది అది హౌసింగ్ స్కామ్ అండి దీన్ని అసెంబ్లీ సాక్షిగా మన ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ప్రకటించినా కానీ వాటిని చేయలేదు సరి చేయకపోగా వాళ్ళు అంతర్గతంగా దోచుకుంటున్నారు అసైన్ ల్యాండ్స్ దోచుకున్నారు ఫారెస్ట్ ల్యాండ్స్ దోచుకున్నారు ఈ ఏ విషయాల్లో కూడా కాంగ్రెస్ దోచుకుంది దాన్ని టిఆర్ఎస్ కొనసాగిస్తుంది ఇప్పుడు కూడా వాళ్ళు సరి చేసే ప్రయత్నం చేయట్లేదు దానివల్ల గిరిజనుల మీద కూడా ఈ మధ్య దాడులు జరిగినాయి హుజునగర్ పట్టణంలో మరి మేము బీజేపీ తరఫున బంద్ పిలిపిస్తే కూడా మమ్మల్ని ముందస్తు అరెస్టుల పేరుతో పోలీస్ స్టేషన్లో నాలుగు గంటలు కూర్చోబెట్టారు ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు దీనికి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఆ ప్రజా ప్రతినిధులు ఇద్దరు కూడా లేదంటే మాత్రం హైదరాబాద్లో నివసిస్తున్న హుజ్నగర్ ప్రాంత ప్రజల ప్రజల ప్రజ ప్రజలని ఉజనగర్ ప్రాంత ప్రజల్ని కలుపుకొని ఇందిరా పార్కులోనే మేము ధర్నా చేయడానికి సిద్ధపడుతున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఉజ్నగర్ పట్టణ మరియు ప్రాంత ప్రజలందరికీ అని తెలియజేస్తున్నాం రైట్ లాయర్ గారు మీరు చెప్పండి మరి ఇప్పుడు ఉన్న సమస్యల కోసం మరి కార్యాచరణ ఏమైనా ఉందంటారా ఒకవేళ మరి దానికి సంబంధించిన జేఈసీలుగా ఉన్నారా లేకపోతే కేవలం ప్రాక సారీ ఈ యొక్క రాజకీయ నాయకులు మాత్రమే జేఎస్ఎల్గా ఏర్పడే అవకాశం ఉందా లేకపోతే ఇతర ప్రజలు కూడా వచ్చి చేరుతున్నారా జేఎస్ఎల్లో ఈరోజు మేము పర్యావరణం గురించి ఒక జేఏసీగా ఏర్పాటై ఏదైతే నైన్టీన్ ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఇరవై ఒకటి అప్పుడు సాగర్ సిమెంట్ ఇండస్ట్రీ థర్డ్ హియరింగ్ జరిగింది ఆ రోజు మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేశారు ఓకే పీయూసీఎల్ పీపుల్ ఫర్ సోషల్ లిబర్టీ నుంచి జయ వింధ్యాల గారు మేము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక జేఏసీ ఏర్పాటయ్యి మేము స్థానిక సమస్యల మీద అక్కడ మరి స్థానికులకు ఎంప్లాయ్మెంట్ లేదు ఈ కాలుష్యం ఎదజల్లుతుంది ఇండస్ట్రీల వల్ల అనేక అక్కడ చర్మ రోగాలు వస్తున్నాయి ఫార్టీ దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ లోనే వాళ్ళ చర్మాలు ముడతలు పడుతున్నాయి అంటే అప్పుడే ముస్లిం వాళ్ళ లెక్క కనిపిస్తుంది మీరు చూస్తే అక్కడ అకాల వృద్ధాప్యం ఈ సిమెంట్ ఇండస్ట్రీ మొత్తం బొక్కలు ఏర్పడడం మీరు చూస్తే కనీసం అక్కడ లోపలికి రానియరు ఇండస్ట్రీలో అసలు మన లాంటి మీడియా వాళ్ళని అసలు ఎంట్రీ లేదు అంటే ఒకవేళ మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని పునరావాస కేంద్రాలకి ఏమైనా తరలించి వేరే చోట మరి చెప్పినట్టు ఒక సింగరేణి తరహాలో రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని మొత్తం తీసుకొని ఒక సింగరేణి తరహాలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం టేకప్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసుకొని ఒక సింగరేణి తరహాలో చేయవచ్చు అభివృద్ధి అక్కడ ఎందుకంటే పక్కనే కృష్ణా ఇప్పుడు బ్రిడ్జి పడ్డది అటు ఆంధ్ర బోర్డరు పక్కనే కృష్ణా రివర్ ఉంటుంది మైనింగ్ ఏరియా అక్కడ గనులు ఉంటాయి సమృద్ధిగా మైనింగ్ ఉంటుంది కానీ స్థానికంగా అక్కడుండే మొత్తం గాలి నీరు నేల మొత్తాన్ని వాడుకొని అక్కడ కాలుష్యం చేస్తున్నారు కానీ స్థానికంగా అభివృద్ధి లేదు ఆ అభి అక్కడున్న డబ్బుని అక్కడున్న ధనాన్ని వీళ్ళు పర్సనల్గా వాడుకొని హైదరాబాద్లలో వేరే వేరే ప్రాంతాల్లో వాడుకొని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు కానీ మరి స్థానికంగా ఇక్కడ కదా ఈ ప్రాంతంలో కదా మనం ఇండస్ట్రీ కట్టినాం మరి ఈ ప్రాంతంలో సంబంధించిన ఇక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించినాం ఈ ప్రాంతంలో మనం ఎంతమందికి యువకులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం మరి ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు ఏంది మళ్ళీ కాలుష్యం వల్ల వెదజల్లే చర్మ రోగాలు కానీ క్యాన్సర్ కానీ అనేక మీరు ఇప్పుడు డేటా తెప్పించుకున్నా కూడా అక్కడున్న మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అక్కడ హాస్పిటల్లో మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది రోగాలు అస్తమ దగ్గు క్యాన్సరు అనేక రోగాల బారిన పడి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మీరు చూసినట్లయితే అక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు గవర్నమెంట్ ఏం చెప్తుంది మేము ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం వల్ల ఎంతోమందికి విద్యా విద్యా అవకాశాలు ఉప ఉపాధి అవకాశాలు ఎంతోమంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఏదో మనము ఆకాశంలో ఏదో ర రంగుల ప్రపంచం చూపించినట్టు ఉంటుంది కానీ ఇక్కడ స్థానికంగా ఎంత లాస్ అవుతున్నారు మరి ఆ ప్రాంతంలో మనం తీసుకుంటున్నాం కదా ఆ ప్రాంతాన్ని మనం కలుషితం చేస్తున్నాం కదా ఆ ప్రాంతాన్ని ఎంతవరకు మనం సస్యశ్యామలం చేసినాం అక్కడ విద్యార్థుల పరిస్థితి ఏంది అక్కడ ప్లాంటేషన్ ఏం చేస్తున్నాం అక్కడ మరి త తండాల యొక్క పరిస్థితి ఏంది తండాలో ఈ రోజు కూడా ఎందుకు రోడ్లు లేవు పక్కనే మీరు వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు కదా సంవత్సరానికి మరి కనీసం తండాల్లో ఒక వంద కోట్లోనో ఒక యాభై కోట్లో పది కోట్లు చేసినా కానీ రోడ్లు అవుతుంది కదా సస్యశ్యామలం అవుతుంది కదా ఎందుకు మీరు పెట్టలేకపోతున్నారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రాంతాన్ని మొత్తం కాలుష్యమయం చేస్తున్నారు కానీ ఇప్పుడు భారీ వాహనాలు తిరగడం వల్ల కూడా అక్కడ ఈ లారీల వల్ల ఆల్రెడీ మీరేంది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉందండి లారీకి అంటే ఊరు నుంచి లోపల రాకుండా అవుటర్ రింగ్ రోడ్ నుంచి రావాలి హుజూర్ నగర్ కానీ మటంపల్లి అవుటర్ రింగ్ రోడ్ ఏర్పడి లేదంటే ఉన్న ఆ డబల్ రోడ్ని ఫోర్ బుల్ చేయొచ్చు అంటే ఇంకా విస్తరంగా చేయవచ్చు ఫోర్ వేస్ ఫోర్ వేస్ చేయొచ్చు కానీ అది చేయట్లేదు ఇప్పుడు ఆ గుంతలు దానివల్ల కనీసం అక్కడ పోయే వాళ్ళకు దుమ్ము దూళి నైట్ టైం అసలు కనబడదండి వాహనాలు వచ్చేది కూడా అర్థం కాదు భారీ వాహనాలు వెహికల్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది అటు నుంచి పోయేటోళ్ళు అసలు అది ఆ ఒకేసారి కళ్ళ కళ్ళ మీద పడ్డప్పుడు